బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేశారు యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ నేత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులో తెలిపారు. తన కుటుంబ సభ్యులు బినామీల పేరుతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని కంప్లైంట్లో రాశారు. సోమేష్ ఫ్యామిలీ పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడా పెట్టారో కూడా ఓ లిస్ట్ ఇచ్చారు శ్రీకాంత్ నేత. గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్లున్నాయంటూ ఫిర్యాదులో తెలిపారు. నోయిడాలోని కీలక ప్రాంతాల్లోనూ బినామీల పేరుతో స్థలాలు కొన్నారన్న శ్రీకాంత్ ఫిర్యాదులో తెలిపారు. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరుతో కొన్న 25 ఎకరాల భూమిని తన ఫిర్యాదులో ప్రస్తావించారాయన. మాజీ సీఎస్ సోమేష్ కుమార్ పై సిబిఐ ఈడీకి ఫిర్యాదు చేశారు యాక్షన్ ఫర్ యాంటీ కరప్షన్ కన్వీనర్ శ్రీకాంత్ నేత. అధికారాన్ని అడ్డం పెట్టుకుని భారీగా అక్రమాస్తులు సంపాదించారని ఫిర్యాదులో తెలియజేశారు. అయితే సోమేష్ కుమార్ కుటుంబ సభ్యులు బినామీల పేరుతో ఆస్తులు రిజిస్ట్రేషన్ చేయించారని కంప్లైంట్లో రాయించారు. సోమేష్ ఫ్యామిలీ పేరుతో ఎక్కడెక్కడ ఆస్తులు కూడబెట్టారో కూడా ఓ లిస్ట్ ఇచ్చారు శ్రీకాంత్ నేత. గుర్గావ్లో చాలా కమర్షియల్ కాంప్లెక్స్లున్నాయంటూ కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక నోయిడాలోని కీలక ప్రాంతాల్లోనూ బినామీల పేరుతో స్థలాలు కొన్నారని శ్రీకాంత్ ఫిర్యాదులో చెప్పారు. హైదరాబాద్ శివార్లలోని రంగారెడ్డి జిల్లా యాచారంలో సోమేష్ కుమార్ భార్య పేరుతో ఉన్న 25 ఎకరాల భూమిని కూడా తన ఫిర్యాదులో ప్రస్తావించారాయన. అత్యంత కాస్ట్లీ ఏరియాగా చెప్పుకునే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోనూ సోమేష్ కుమార్కు కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నాయని కంప్లైంట్ చేశారు. ఇవన్నీ సోమేష్ కుమార్ తన అధికారాన్ని దుర్వినియోగం చేయడం ద్వారా వచ్చిన అక్రమ సంపాదనతో కొన్నారని ఆరోపణలు చేశారు. ఇక రాజకీయ నేతలకు అనుకూలంగా చాలా వివాదాస్పద జీవోలను సోమేష్ కుమార్ జారీ చేశారని శ్రీకాంత్ నేత ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. రైట్ సురేష్ చెప్పండి, ఈ సోమేష్ కుమార్ వ్యవహారం అనేది తవ్విన కొద్దీ కూడా ఆయన చేసిన అక్రమాలన్నీ కూడా ఒక్కొక్కటిగా బయటపడుతూనే ఉన్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే శ్రీకాంత్ నేత అనే వ్యక్తి కూడా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? సంబంధించి యాచారంలోని 25 ఎకరాల భూమే కాదు, చాలా ఆస్తులు ఉన్నాయి, అవన్నీ కూడా బినామీల పేర్ల పైన కూడా ఉన్నాయంటూ కూడా ఈడీకి సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ జరిపించి ఆయన ఆస్తులు అన్నింటిని కూడా బయటికి తీయాలని చెప్పేసి కూడా శ్రీకాంత్ నేత ఫిర్యాదు చేయడం జరిగింది. దీనిపైన సమగ్రంగా విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఈడీని కోరడం జరిగింది. అయితే తెలంగాణలో చీఫ్ సెక్రటరీగా పదవి చేసినప్పుడు అప్పుడు సంపాదించాడైన అక్రమంగా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఆస్తులు కూడబెట్టాడని చెప్పేసి కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. ఏపీ క్యాడర్కి చెందిన సోమేష్ కుమార్ని మళ్ళీ తెలంగాణకి పిలిపించి కీలకమైన పదవిలో గత ప్రభుత్వం కూర్చోబెట్టింది. ఆయన ప్రభుత్వానికి సంబంధించి కొన్ని జీవోలకు సంబంధించి వాటిని రిలీజ్ చేయడం జరిగింది, కొందరికి అనుకూలంగా అని చెప్పేసి కూడా ఈ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే హైదరాబాద్కి సంబంధించి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, అదేవిధంగా సైబరాబాద్ పరిధిలో చాలా ఆస్తులు కూడబెట్టాడు, వాటిని కమర్షియల్ కాంప్లెక్స్లతో పాటు ఖరీదైన ల్యాండ్స్ కూడా బినామీల పేరుపై రిజిస్ట్రేషన్ చేయించాడని చెప్పేసి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఇక ఢిల్లీ నోయిడాలో కూడా అత్యంత ఖరీదైన కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, లక్షల్లో రెంట్ వస్తుంది దానికి సంబంధించి, అవన్నీ కూడా బినామీలపైనే ఉన్నాయి. వీటిని అన్నిటిని కూడా బయటికి తీయాలంటూ కూడా కొన్ని అడ్రస్లతో సహా పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఈడీకి సిబిఐకి రెండింటికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. రెండు కూడా ఫిర్యాదులో ఖచ్చితంగా విచారణ చేసి బయటికి తీయాలని చెప్పేసి కూడా శ్రీకాంత్ కోరడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా, ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆయన చాలా కీలకమైన పదవులు అనుభవించడం జరిగింది. జిహెచ్ఎంసి కమిషనర్గా చేశాడు, ఎక్సైజ్ కమిషనర్గా చేశాడు, తర్వాత చీఫ్ సెక్రటరీగా చేయడం జరిగింది, అదేవిధంగా రెవెన్యూ శాఖలో చాలా సంవత్సరాలు పనిచేయడం జరిగింది. వీటన్నిటిలో చాలా కీలకమైన పోస్టులో సోమేష్ కుమార్ పనిచేశాడు. రిటైర్డ్ అయిన తర్వాత ప్రభుత్వ సలహాదారుడిగా మళ్ళీ కేసీఆర్ పెట్టుకోవడం జరిగింది. దీనిపైనే పూర్తిగా విమర్శలు కూడా రావడం జరిగింది. బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్కి అత్యంత ప్రాధాన్యత ఎందుకు ఇవ్వాల్సి వస్తుంది, అసలు దీని వెనకాల ఏముందనేది కూడా గత ప్రభుత్వంలో చాలామంది ప్రతిపక్షాలు ఆరోపించినప్పటికీ కూడా ఇవేవి పట్టించుకోకుండా సోమేష్ కుమార్కి చాలా కీలకమైన పదవులు ఇచ్చారు. ఆ పదవులను అడ్డం పెట్టుకొని భారీగా ఆస్తులు సంపాదించాడని చెప్పేసి కూడా ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి. దాదాపు 25 ఎకరాలకు సంబంధించిన ల్యాండు వాళ్ళ భార్య పేరుపైనే నేరుగా కొనడం జరిగింది, దాన్ని 2.5 లక్షలు అని చెప్తున్నారు. కానీ అక్కడ
కోట్ల రూపాయలు చెల్లించినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి మొత్తం బ్లాక్ మనీ రూపంలోనే రైతులకు అక్కడ డబ్బులు చెల్లించారని చెప్పేసి కూడా అక్కడ ఉన్న రైతులు చెప్తున్నారు. దీనికి సంబంధించి దర్యాప్తు కొనసాగుతుండగానే ఇప్పుడు సిబిఐకి సంబంధించి, ఈడీకి సంబంధించి కేసులు ఏదైతే కంప్లైంట్ చేశారో దీనిపైన సిఈడీకి సంబంధించి కేసు చేసి దీనికి సంబంధించి పూర్తి విచారణ కూడా జరిపిస్తే సోమేష్ కుమార్కి సంబంధించిన అందరి వ్యవహారం కూడా బయటకు వస్తుంది. గతంలో ఈయన ఐఏఎస్లకు సంబంధించి కొంతమంది ఈయన సంబంధించిన వారికే చాలా కీలక పదవులు ఇప్పించి వారి ద్వారా కూడా ఆ జీవోలు తీసుకొచ్చి, ప్రత్యేక జీవోలు తీసుకొచ్చి వాటి ద్వారా కొంచెం లబ్ధి పొందాడని చెప్పేసి ఆరోపణలు కూడా ఉన్నాయి. కాబట్టి దీనిపైన సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా శ్రీకాంత్ కోరడం జరిగింది. ఎందుకంటే ఈడీ దర్యాప్తులో కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదించింది కాబట్టి ఈడీ ఎంటర్ కావాలి. ఖచ్చితంగా ఐఏఎస్ రిటైర్డ్ ఐఏఎస్గా ఉన్న సోమేష్ కుమార్ పైన పూర్తి విచారణ జరిపించాలని చెప్పేసి కూడా ఆయన కోరడం జరిగింది. దీనిపైన చూడాలి ఈడీ కేసు నమోదు చేసి దర్యాప్తులో ఎలాంటి విషయాలు బయటికి రాబోతున్నాయి. సోమేష్ కుమార్కు సంబంధించి అనేక ఆరోపణలు వస్తున్నాయి. సురేష్, అయితే కేవలం హైదరాబాద్లోనే కాదు, మీరు చెప్తున్నట్లుగా అటు ఢిల్లీ, నోయిడాలో కూడా ఎన్నో కొన్ని వేల కొన్ని కోట్ల విలువ చేసే భూములను లేదా ఆస్తులను కూడా ఆయన అక్రమంగా ఆయన కొనుగోలు చేసిన పరిస్థితి ఉంది అంటూ కూడా శ్రీకాంత్ నేత తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? అదేవిధంగా ఈ కంప్లైంట్కి సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఇదైతే మనం సిబిఐకి సంబంధించిన లెటర్, ఈయన కంప్లైంట్ చేశారు కంప్లీట్గా. ఈ దీంట్లో సోమేష్ కుమార్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్, ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయి, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి, హైదరాబాద్లో ఎక్కడెక్కడ ఆయనకి కాంప్లెక్స్లు ఉన్నాయి, ఖరీదైన ల్యాండ్స్ ఉన్నాయనే దానిపైన పూర్తిగా వివరాలతో కూడిన లెటర్ని సిబిఐకి, ఈడీకి అందించాడు. దీనిపైన పూర్తి దర్యాప్తు చేయాలి. ఎందుకంటే బినామీల పేర్ల పైన ఆస్తులు, కమర్షియల్ కాంప్లెక్స్లు ఉన్నాయి కాబట్టి ఆ బినామీ లోవర్లు అనేది ఈడీఏ తేల్చాలి. ఎందుకంటే బినామీ యాక్ట్ ఉపయోగించి సోమేష్ కుమార్కి సంబంధించిన బినామీలు ఎవరు ఉన్నారనేది కూడా పూర్తిగా బయటికి తీయాలి. ఆయన రెవెన్యూ శాఖలో చాలా కీలకంగా పనిచేశాడు. అప్పుడు జీవోలు తీసుకొచ్చి కొన్ని కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించాడని చెప్పేసి కూడా తెలంగాణ సామాజికవేత్త నరసింహారెడ్డి కూడా ఆరోపిస్తున్నాడు. దీనిపైన జీవోలు ఇష్యూ చేశారు కాబట్టి వాటన్నిటిపైన కూడా ఇప్పుడు ఏసీబీ ఫోకస్ చేయాలని చెప్పేసి కూడా ఆయన కూడా డిమాండ్ చేస్తున్నాడు. ఖచ్చితంగా బినామీలకు సంబంధించే ఆస్తులన్నీ కూడబెడతారు కాబట్టి వాళ్ళని బయటికి తీస్తే ఈ ఆస్తుల వివరాలన్నీ కూడా బయటకు వస్తాయి. ఏదైతే ఢిల్లీ, నోయిడాకి సంబంధించిన కమర్షియల్ కాంప్లెక్స్లో దాదాపు లక్షల కిరాయిలు, రెంట్స్ అన్నిటిని కూడా అవి నెలకి సోమేష్ కుమార్కి వస్తున్నాయి, అతనే తీసుకుంటున్నాడని చెప్పేసి కూడా సిబిఐకి తెలిపినట్టు తెలుస్తుంది. వీటన్నిటిపైన కూడా విచారణ జరిపించాలి. ఆ కాంప్లెక్స్లు ఎవరు ఎప్పుడు కొనుగోలు చేశారు, దానికి వెనకాల ఎవరెవరు ఉన్నారనేది కూడా పూర్తిగా ఈడీ విచారణ చేస్తే పూర్తిగా బయట అదంతా కూడా బయటకు వస్తుందని చెప్పేసి కూడా శ్రీకాంత్ చెప్తున్నాడు. సురేష్, అదేవిధంగా చాలా మంది వివాదాస్పద జీవోలను కూడా రాజకీయ నేతలకు అనుకూలంగా కొన్ని జీవోలు కూడా సీఎస్ సోమేష్ కుమార్ రిలీజ్ చేసినట్లుగా కూడా ఆరోపిస్తున్నారు. వీటికి సంబంధించి కూడా పోలీసులు కానీ అధికారులు కానీ ఏ విధమైన విచారణ చేసే అవకాశం ఉంటుంది? ఖచ్చితంగా రెవెన్యూ సంబంధించి ఇప్పటికే బాలకృష్ణ హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న, టౌన్ ప్లానింగ్లో డైరెక్టర్గా ఉన్న సమయంలో సోమేష్ పాత్ర పైన కూడా ఏసీబీ ఫోకస్ పెట్టింది. ఎందుకంటే ఆయనకు సంబంధించిన లింకులు ఏమైనా సోమేష్కి సంబంధించి ఉన్నాయనే దర్యాప్తు కూడా కొనసాగుతుందని చెప్పేసి కూడా తెలుస్తుంది. దీనికి సంబంధించి హెచ్ఎండిఏలో చాలా కీలకమైన ఫైల్స్ అన్నీ కూడా ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిపైన పూర్తి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే శివబాలకృష్ణ ఏసీబీ అధికారుల కస్టడీలో ఉన్నాడు కాబట్టి దాదాపు ఈరోజు రెండో రోజు కూడా శివబాలకృష్ణని విచారిస్తున్నారు. దానికి సంబంధించిన వివరాలు కూడా తీసుకుంటున్నారు. సోమేష్ కుమార్ చాలా వివాదాస్పద జీవోలు చాలా రిలీజ్ చేశాడు. ఆ జీవోల వల్ల ఆయన లబ్ధి పొందాడనే ఆరోపణలు ఉన్నాయి. వీటికి సంబంధించి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా తెలంగాణలో ఉన్న సామాజిక వేత్తలు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే బీహార్ రాష్ట్రానికి చెందిన సోమేష్ కుమార్ని తెలంగాణకి తీసుకొచ్చి ఏపీకి క్యాడర్కి చెందినప్పటికీ కూడా మళ్ళీ తెలంగాణకే తీసుకొచ్చి ఇక్కడ కీలకమైన పదవులు ఇవ్వడం, రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రభుత్వ సలహాదారుడుగా పెట్టుకొని మళ్ళీ ఆయన సలహాలే తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం అని చెప్పేసి కూడా చాలామంది దానిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కోరుతున్నారు. దీనికి సంబంధించి ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చిన సమయంలో సోమేష్ కుమారే చాలా కీలకంగా వివరించాడు. దాంట్లో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా మొత్తం కొల్లగొట్టారని చెప్పేసి గతంలో ఉన్న ప్రతిపక్షాలు ఆరోపించాయి కాబట్టి దీనిపైన పూర్తిగా ఇప్పుడున్న సురేష్, అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే గత ప్రభుత్వము రెవెన్యూ శాఖను సొంత ఆదాయార్జనకు వాడుకుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే గతంలో ప్రజాసంఘాలు దీనిపై ఫిర్యాదు చేశాయి కూడా. వాటిపైన ఏదైనా ఫోకస్ చేసే అవకాశం ఉందా?
ఖచ్చితంగా ప్రభుత్వం కూడా టెక్నికల్ కమిటీ వేసి అసలు బాలకృష్ణ వ్యవహారంలోనే ఇంత చిన్న అధికారి ఇన్ని వేల కోట్లు సంపాదిస్తే ఇంకా ఐఏఎస్లుగా పనిచేసిన వారి ఆస్తుల పైన కూడా విచారణ జరిపించాలని చెప్పేసి వారు డిమాండ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి బాలకృష్ణ ఒక హెచ్ఎండిఏ డైరెక్టర్గా ఉన్న బాలకృష్ణనే వేల కోట్ల రూపాయలు ఆస్తులు సంపాదిస్తే ఇంకా ఈయన పై ఉన్న ఆఫీసర్లు ఎన్ని వేల కోట్ల ఆస్తులు సంపాదించారు, తెలంగాణ సంపదనంతా కూడా కొల్లగొట్టి వాళ్ళ సొంతానికి వాడుకున్నట్టు చెప్తున్నారు. దీనికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేయాలి, ఇవన్నిటిని కూడా బయటికి తీయాలి. ప్రజల సొమ్ముని వీళ్ళు కొల్లగొట్టారు కాబట్టి తిరిగి వాటిని స్వాధీనం చేసుకొని ప్రజలకే ఖర్చు పెట్టాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వాన్ని కూడా చాలామంది సామాజికవేత్తలు, చాలామంది వాళ్ళంతా ప్రొఫెసర్లు కూడా కోరుతున్నారు. ఎందుకంటే తెలంగాణ సంపద దాదాపు ఈ 9 ఏళ్లలో చాలా కొల్లగొట్టారు. ఆ అభివృద్ధి పేరుతో ఏదైతే ఎస్టిమేషన్స్ చేశారో వాటిపైన కూడా విచారణ జరిపించాలి. అసలు అప్పు చేసి మొత్తం తెలంగాణని దివాలా తీసే పరిస్థితికి తీసుకొచ్చారు గత ప్రభుత్వం అని చెప్పేసి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు. దీనిపైన కారణమైన ఆఫీసర్లపైన కూడా చర్యలు తీసుకుంటే మళ్ళీ ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని చెప్పేసి చెప్తున్నారు. గతంలో ఐఏఎస్ ఆఫీసర్లకు సంబంధించి విచారణ జరిగిన సమయంలో కూడా అవకతవకలు జరిగినట్టు తెలుసింది. దీనికి సంబంధించి సోమేష్ కుమారే చాలా కీలకంగా సీఎస్గా ఉన్నాడు, చీఫ్ సెక్రటరీ. సురేష్, అదేవిధంగా ఈ ఆర్థిక శాఖలోనే కాకుండా ఈ మెడికల్ కాలేజీలకు సంబంధించి కూడా ఆ నిర్మాణాలలో కూడా అవినీతి జరిగిందంటూ కూడా కొన్ని ప్రూఫ్స్ కూడా బయటకు వచ్చాయి. అదేవిధంగా ముఖ్యంగా ఈ ఫార్మాసిటీ భూములకు సంబంధించి బీఆర్ఎస్ నేతలు దండుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఆ వ్యవహారంపై దృష్టి పెడితే ఆ స్కామ్ మొత్తం బయటకు వచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ప్రతిదీ స్కామే అని చెప్పేసి కూడా ఇప్పుడున్న ప్రభుత్వంలో మంత్రులు కూడా చెప్తున్నారు. ఒక్కొక్క శాఖ పైన రివ్యూ చేస్తున్న క్రమంలో ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగింది, డబ్బులన్నీ పక్కదారి పట్టాయి, వీటన్నిటిపైన విచారణ జరుపుతామని చెప్పేసి ప్రభుత్వంలో ఉన్న మంత్రులే స్వయంగా ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు. ఏదైనా ప్రాజెక్టులు కావచ్చు, ప్రతి డిపార్ట్మెంట్ ఏ డిపార్ట్మెంట్ చూసుకున్నా అందులో పూర్తిగా అవినీతి కూరుకుపోయిందని చెప్పేసి కూడా గత ప్రభుత్వంలో జరిగిందని చెప్పి దానిపైన దర్యాప్తు చేస్తామంటున్నారు. అందులో భాగంగానే కాళేశ్వరం ప్రాజెక్టులో కూడా చాలా అవినీతి జరిగింది, ఆ సొమ్మును కూడా బయట రికవరీ చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇక సోమేష్ కుమార్కి సంబంధించే ఈ వ్యవహారం అంతా నడిచి ఉంటుంది. ఎందుకంటే చీఫ్ సెక్రటరీగా పనిచేసిండు కాబట్టి ఈయనకు తెలియకుండా ఏది బయటికి పోదు, ఏ జీవో కూడా రిలీజ్ కాదు. కాబట్టి దీనికంతా సోమేష్ కుమార్కి సంబంధించి పూర్తి విచారణ జరపాలి. ఈయన హయాం చీఫ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఎన్ని జీవోలు ఇష్యూ అయ్యాయి, ఆ జీవోలకు సంబంధించి ఎలాంటి లబ్ధి పొందారు, వీటన్నిటిపైన విచారణ జరిపించాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సురేష్, అదేవిధంగా సోమేష్తో పాటు కూడా మరికొంతమంది ఉన్నతాధికారులు ఇదే తరహాలో కోట్ల రూపాయల ఆస్తులు కూడా పోగేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. మరి దానిపైన కూడా ఏదైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా? ఎందుకంటే వీరికి ఏదైనా కఠినమైన శిక్షలు విధిస్తే తప్పించి ఇక ఎవరు కూడా ఇటువంటి అవినీతికి పాల్పడకుండా ఉంటారు కాబట్టి ఆ కోణంలో ఆలోచిస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా ఇక్కడ కంప్లైంట్ కాపీలో మరో ఇద్దరు ఐఏఎస్ పేర్లను కూడా ప్రస్తావించాడు శ్రీకాంత్. మనం ఇక్కడ చూడొచ్చు, మనము అరవింద్ కుమార్ పేరును కూడా ఇక్కడ ప్రస్తుతం వీళ్ళు ఐఏఎస్ ఆఫీసర్గా ఉన్నారు, వాళ్ళ పేరుని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రజత్ కుమార్ పేరును కూడా ప్రస్తావించడం జరిగింది. వీళ్ళ పాత్ర పైన కూడా పూర్తిగా విచారణ జరిపించాలి. వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ అయిన జీవోలలో కూడా వీరికి సంబంధించి విచారణ కూడా చేయాలని చెప్పేసి కూడా ఈడీకి సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు, ఎందుకంటే గత ప్రభుత్వంలో అనుకూలంగా ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లని దగ్గర సోమేష్ కుమార్ పెట్టుకొని ఈ జీవోలన్నీ రిలీజ్ చేసినట్టని చెప్పేసి కూడా ఈ సిబిఐకి ఫిర్యాదు చేయడం జరిగింది. కాబట్టి వీరందరిపైన విచారణ జరిపితే మొత్తం ఈ ఏవైతే ఫేక్ జీవోలకు సంబంధించి కొన్ని జీవోలు అనుకూలంగా కొందరికి లాభం చేకూర్చే విధంగా ఈ జీవోలు రిలీజ్ చేశారు కాబట్టి వాటిపైన దర్యాప్తు చేస్తే వీళ్ళ ఆస్తులకు సంబంధించి పూర్తిగా బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వీరికి అనుకూలంగా ఉన్న కుటుంబాలు, కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీకి సంబంధించిన కుటుంబాలు కూడా ఉన్నాయి. వాళ్ళే ఏదైతే బ్లాక్ మనీ రూపంలో సంపాదించే డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్లో పెడితే అక్కడ సేఫ్ ల్యాండ్గా ఉంటాయి, ల్యాండ్ రూపంలో ఎన్ని వేల కోట్లైనా దాచుకోవచ్చు అనే క్రమంలోనే ఈ డబ్బులన్నీ కూడా రియల్ ఎస్టేట్ రంగంలోకి మళ్ళించినట్టు ఏసీపీ గుర్తించడం జరిగింది. ఇటు బాలకృష్ణ వ్యవహారంలో కూడా 100 ఎకరాల ల్యాండ్ కొనుగోలు చేశాడు, కొన్ని ప్లాట్లు, అదేవిధంగా 10 కోట్ల విలువైన విల్లాలను కూడా 4 విల్లాలని కనుక్కోవడం జరిగింది. ఇవన్నీ కూడా డబ్బు రూపంలో కాకుండా ల్యాండ్స్, అదేవిధంగా కమర్షియల్ కాంప్లెక్స్లు అన్నీ ఆ రూపంలో లంచాలు తీసుకుని ఉంటారు. కాబట్టి ఇదంతా కూడా విచారణ జరిపించాలి. ఇదన్నీ అక్రమ సంపాదన, ఎందుకంటే వాళ్ళ ఆదాయానికి మించి ఇవన్నీ ఆస్తులు ఉన్నాయి. కాబట్టి వీటిపైన పూర్తి దర్యాప్తు జరిపి నిజాలు బయటికి తీయాలని చెప్పేసి కూడా సిబిఐని ఇటు ఈడీని కూడా శ్రీకాంత్ కోరడం జరిగింది. Right, thank you Suresh, thanks for the details.